Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అందరి హృదయాల్లో ఆయన శాశ్వతంగా ముద్ర వేసుకున్నారు. ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేని సంతకం ఎన్టీఆర్ గారు. ఆయన ఎక్కడున్నా కూడా తన ప్రజల్ని చల్లగా చూస్తూనే ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఆయన వాళ్ళే. ఈ ప్రజలందరి సుఖ సంతోషాల కోసం ఆయన ఆత్మ చాలా పవర్ఫుల్గా పనిచేస్తూనే ఉంది. ముఖ్యమంత్రులందరి హృదయాల్లో ప్రవేశించి ప్రజలకు ఆయన ఆ విధంగా మేలు చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేద వర్గాలకు చాలా న్యాయం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ కలలు గన్న రాజ్యం కనిపిస్తూ ఉంది. అందుకనే ఆయన నేను ఎప్పుడు అనుకుంటాను, ఎన్టీఆర్ స్మృతి ఈ ప్రజల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు, విడిచిపెట్టలేదు కూడా. ఆయన జీవితం ప్రజలతోనే అనుబంధం అయింది. నేను మీకు ఒక్క సంఘటన గుర్తు చేస్తాను. ఎన్టీఆర్ గారు మరణించిన వెంటనే ఆయన ఆత్మ కోసం నేను చాలా ప్రయత్నం చేశాను. ఆ ఆత్మతో మాట్లాడదాను. మొదటిసారిగా ఈ సంగతిని అందరికి చెప్తున్నాను. జీవిత రాజశేఖర్ నన్ను మద్రాసు తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ కుముద్విని అని ఒక అమ్మాయి ఉంది, చిన్న పాప, 16 అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడెక్కడ ఆత్మలన్నింటినీ కూడా ప్రవేశింపజేసుకొని వాళ్ళతో ఏమేమి అన్నీ జరిగినాయి అన్నీ కూడా చెప్తా ఉంటుంది ఆ పాప. అట్లా చాలామంది పోయిన పితరులు సంబంధించిన రహస్యాలు అవన్నీ తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. నాకు మా ఆయన ఏం చెప్తారో విందామని చెప్పి నేను కూడా వెళ్ళాను ఆ పాప దగ్గరికి. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వెంటనే ఎన్టీఆర్ లాగా అయిపోయింది. అంటే పోజు ఆయనలాగా కాలు మీద కాలు వేసుకోవటం, గడ్డం క్రింద ఇలా చేయిబెట్టుకోవటం. నాకైతే అసలు ఎంత భ్రమ కలిగిందంటే ఎన్టీఆర్ గారే వచ్చారేమో అనుకున్నాను నేను. ఆ సందర్భంలో నేను కొన్ని ప్రశ్నలు అడిగాను, కానీ ఆయనకి ఎక్కువ అడగలేకపోయి ఏడుపు దుఃఖం తన్నుకొస్తూ ఉంది నాకు. ఆ సమయంలో నన్ను ఏమని పిలుస్తారని అడిగా నేను టెస్ట్ కోసం. అంటే లక్ష్మీ అంది, లక్ష్మీ అంది. అంటే నాకైతే వెంటనే నమ్మకం కుదిరింది. తర్వాత, స్వామి ఎందుకు వెళ్ళిపోయారు, మీకు ఇష్టం కదా ఈ తెలుగు ప్రజలు, ఈ తెలుగు రాష్ట్రాలు, మీరు ఎందుకు వదిలిళ్ళారు అని చెప్పి నేను దుఃఖంతో అడిగాను నేను. అంటే ఆయన అన్నారు, ఇచ్చిదాన ఆత్మ ఎక్కడికి పోతుంది, శరీరం అనేది పోవచ్చు కానీ నేను ఎప్పుడు విడిచిపెడతాను, నేను మళ్ళా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడో ఒక చోట జన్మిస్తాను, నేను ఈ ప్రజలతోనే నాకు మమేకమై ఉన్నాను, నేను నా ప్రజల్ని నేను ఎప్పుడు విడిచి ఉండను, అట్లాగే నేను ప్రబోధం చేస్తూనే ఉంటాను ప్రతి ముఖ్యమంత్రికి, వాళ్ళ హృదయాల్లో నేను మరి ప్రవేశించి వాళ్ళకి నేను ప్రబోధం చేస్తూనే ఉంటాను, ప్రజల్ని బాగా చూడమని చెప్పి. అయితే నేను మాత్రం తప్పకుండా మళ్ళీ జన్మిస్తాను తెలుగు రాష్ట్రాల్లోనే, మళ్ళీ ఈ ప్రజలకు నాయకుడిని అవుతాను అని చెప్పి ఆయన చెప్పిన మాటలు నేను ఇప్పటికీ నా మనసులో ఉన్నాయి. కాలండి, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. తమిళంలో ఆ అమ్మాయి చెప్పిని ట్రాన్స్లేట్ చేసి నాకు ఇచ్చారు. ఆ అమ్మాయి తెలుగు కూడా మాట్లాడుతుంది కొంత. ఆ విధంగా నేను ఇప్పటికి కూడా ఆ బుక్ దాచిపెట్టుకున్నాను తను చెప్పి. నేను అడిగిన ప్రశ్నలు, ఆ అమ్మాయి చెప్పిన సమాధానం అన్నీ సరిపోయినాయి, చాలా బాగా సరిపోయినాయి. అందువల్ల అప్పటి నుంచి నాకు ఒక నమ్మకం, ఆయన ఎప్పుడూ కూడా తెలుగు ప్రజల్ని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టరు కూడా. ఆయన ఆత్మ ఇక్కడే ఉంది, ఈ ఘాటు దగ్గరని కాదు. ఈ ఘాట్లో ఆయన శరీరాన్ని దహనం చేయొచ్చు, కానీ ఆయన సోల్, పవిత్రమైన ఆయన ఆత్మ రెండు రాష్ట్రాల్లో మొత్తం కూడా తిరుగుతూనే ఉంది, అందరి ప్రజల బాగోగులు చూస్తూనే ఉంది. మహానుభావుడు, చరిత్రను సృష్టించిన ఆయన ఎప్పటికీ చిరస్మరణీయుడే. అందువలన, ఎందుకంటే ఒక్కళ్ళే పుడతారు జాతికి, అందువలన కొన్ని శతాబ్దాలుగా అటువంటి మహాపురుషుడి జననం జరిగింది. తర్వాత మళ్ళీ అలాంటి పౌరాణిక పురుషుడు, పురాణ పురుషుడు, తర్వాత రాజకీయాల్లో తనదైన ఒక ముద్ర వేసి ప్రపంచాన్ని మరి తెలుగు వాళ్ళకు గౌరవాన్ని చాటినటువంటి మహనీయుడు, మరి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్నో పార్టీల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి, అంత అద్భుతమైన చరిత్ర సృష్టించిన మహనీయుడు ఎలా మరణిస్తాడు? ఎప్పటికీ హృదయంలో నేను బతికున్నంత వరకు నాతో పాటే ఆయన ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు. అందుకని అడుగడుగునా నన్ను రక్షించుకుంటానే ఉన్నారు. ఆ జ్ఞాపకాల్లోనే నేను ఇంకా బ్రతుకుతున్నాను. నా కన్నీళ్ళు ఎప్పటికీ ఆరవు.
ఎందుకంటే ఆయన గుండెల్లో ఎప్పుడు ఉన్నారు కనుక ఆ గుండెల్లో నుంచి వచ్చే వేదన ఆ స్పందనే నాకు అశ్వరూపంలో వస్తాయి. ఆ స్ఫూర్తితోనే నేను పోతున్నాను. అందువల్ల నేను ఇప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే, ఈ క్లిష్ట సమయంలో కరోనా వల్ల అనేక మంది ప్రజలు నష్టపోతూ ఉన్నారు, అందువల్ల అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ప్రభుత్వాలకు కూడా. ఈ కరోనా బారి నుంచి పవిత్రమైన ఆయన ఆత్మ ఈ ప్రజల్ని రక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను వెంటనే నాకు టీడీపీ వాళ్ళు ఫోన్ చేశారు అక్కడి నుంచి. నేను కారులో హైదరాబాద్ నుంచి వెళుతున్నాను. ఈ సంఘటన మీద దుర్గి టీడీపీ వాళ్ళు ఫోన్ చేశారు. నాకు బాధ వేస్తుంది, ఎందుకంటే ఇట్లాంటి సంఘటన జరగకూడదు కదా, ఎవరు జరిగినా కూడా తప్పే అది. అసలు విగ్రహాలు మిమ్మల్ని ఏం చేసినాయి, అది చాలా తప్పుది. ఎవరు చేసినా సరే దాన్ని ఖండించాల్సిందే. వెంటనే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ చేశాను. ఏమిటి, ఏం జరుగుతుందని చెప్పంటే ఆయన మొత్తం చెప్పారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి ఇద్దరు తాగి ఒళ్ళు తెలియకుండా విగ్రహం వాళ్లే ఆ విగ్రహం పెట్టారట. ఆ పెట్టిన వాళ్లే కూర్చొని అక్కడ తాగి, నా విగ్రహం నేను పార్టీ మారాను కనుక నా విగ్రహం నాతోనే తీసిపోతాను, నేను దీన్ని నేను ఎందుకు ఉంచుతానని వాడు తాగిన మైకంలో పగలగొట్టకపోతే కొంత కొట్టారు కూడా. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు వచ్చి చేశారు. వెంటనే వాళ్ళని అరెస్ట్ కూడా చేయటం జరిగింది. కానీ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కావాలని తొలగించటం ఉందే, ఇలాంటివి ఎందుకు? ఇవి అసలు ఏ రాజకీయానికి ఏ పార్టీకి కూడా మంచిది కాదు. నేను చెప్పేది విగ్రహాలు ఏం చేయవు, ఎందుకంటే జగన్ చాలా హుందా అయినటువంటి రాజకీయవేత్త. అందువల్ల ఇట్లాంటి ఆయన సహించడు కూడా. వెంటనే అరెస్ట్ చేశారు. పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే ఆయన చూడరు. అందువల్ల ప్రతిపక్షాలు కూడా హుందాగా వ్యవహరించమంటున్నాను నేను. ఎందుకంటే ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యల మీద స్పందించండి, అప్పుడు మీకు కూడా గౌరవం పెరుగుతుంది, మీకు కూడా ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు. అట్లా హుందా అయిన రాజకీయాలు తీసుకోమని ప్రతిపక్షాలకు మనవి చేస్తున్నాను.